దేవుడు నిన్ను ఒక వ్యాధి గుండా నడిపిస్తున్నాడంటే, దేవుడు ఒక సమస్య గుండా నిన్ను నడిపిస్తున్నాడంటే, దేవుడు ఒక ప్రతికూల పరిస్థితి గుండా నిన్ను నడిపిస్తున్నాడంటే, దేవునికి ఒక భవిష్యత్తు పట్ల నీ జీవితంలో ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఉంటుంది. దేవుడు నిన్ను ఒక ఉన్నతమైన రీతిలో వాడుకోవడానికి, ఉన్నతమైన రీతిలో అనేకమైన దీవెనకరంగా నిన్ను మార్చడానికి, నీ ఆధ్యాత్మిక జీవితాన్ని ఇంకా మెరుగుపరచడానికి, నీ యొక్క భక్తి విశ్వాసాన్ని ఇంకా మెరుగు చేయడానికి, నిన్ను ఒక ఉన్నతమైనటువంటి స్థానాన్ని తీసుకువెళ్ళడానికి దేవుడు సమస్యలను నీ జీవితంలో అనుమతిస్తాడు. సంగం అర్థమవుతుందా? సమస్యలు ఎందుకు వస్తాయి? మన జీవితాల్లో వ్యాధులు ఎందుకు వస్తాయి? ప్రతికూల పరిస్థితులు గుండా ఎందుకు వెళ్తాం అని అంటే మనకు అర్థం కాకపోవచ్చు, కానీ దేవునికి ఒక ప్రత్యేకమైన ప్రణాళిక నీ సమస్య వెనకాల ఉంటుంది. నువ్వు అనుకుంటావు, నాకెందుకు ఈ యొక్క సమస్య వచ్చింది, నాకెందుకు ఈ యొక్క ప్రతికూల పరిస్థితులు గుండా వెళ్తా ఉన్నాను, నాకెందుకు ఈ రోగం వచ్చింది, నాకే ఎందుకు ఈ వ్యాధి వచ్చింది, ఎందుకు లోకంలో అందరూ బాగానే ఉన్నారుగా, నాకెందుకు ఈ సమస్య రావాలా, నాకెందుకు ఉప్పెన రావాలి, నాకెందుకు ఈ పరిస్థితి రావాలి, నేను చక్కగా దేవుని వాక్యాన్ని చదువుతున్నానే, చక్కగా దేవుని వాక్య ప్రకారం జీవిస్తున్నానే, చక్కగా దేవునికి ఇస్తున్నానే, ఎందుకు ఈ సమస్య రావాలనేటువంటి ఆలోచనలు సాతాడు ఖచ్చితంగా కలుగు చేస్తాడు. వెంటనే వాడికి చెప్పు, నా దేవునికి ఈ సమస్య వెనకాల ఒక ప్రత్యేకమైన పరిష్కారం ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. నీ వ్యాధి వెనకాల దేవునికి ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఉంది. దేవుడు నిన్ను ఒక ప్రత్యేకమైన రీతిలో నడిపిస్తాడు. ఆయన చిత్తానుసారంగా నువ్వు నడుస్తూ ఉన్నప్పుడు, ఆయనకి ఇష్టపూర్వకంగా నువ్వు నడుస్తూ ఉన్నప్పుడు వ్యాధులు వచ్చినా దేవుని కృప నీకు మాత్రం తోడుగా ఉంటుంది. నీ జీవితంలో ప్రతికూల పరిస్థితులు వచ్చినా దేవుని కృప నీకు తోడుగా ఉంటుంది. ఆర్థిక పరమైన ఇబ్బందులు నిన్ను వెన్నంటి ఉన్నా దేవునికి ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఆ సమస్యలు మనకు ఎలా వింటుంది అనేటువంటి విషయాన్ని గమనించండి. యోహాను జీవితం ద్వారా అదే నేర్చుకున్నాం మనం. ఐ హావ్ ఎ పర్పస్, నాకు ఒక ప్రత్యేకమైన ఉద్దేశం ఉంది యోహాను, నిన్ను ఊరికనే ఈ ప్రాంతాన్ని నడిపించాలా, ఊరికనే ఈ సమస్యలోకి నిన్ను తీసుకురాలా, ఊరికనే ఈ యొక్క వేదనలోకి నిన్ను తీసుకురాలేదు. ఈ వేదన వెనకాల ఒక ప్రత్యేకమైనటువంటి పర్పస్ ఉంది. ఈ వేదన వెనకాల, ఈ ఒంటరితనం వెనకాల నాకు ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఉంది. గమనించండి ప్రియ సహోదరులారా, పద్మస్ ఐలాండ్ కి, పద్మస్ అనేటువంటి ద్వీపానికి దేవాదు దేవుడు నడిపించాడు. యోహాను ద్వారా సర్వ ప్రపంచము కొన్ని సత్యాలు తెలుసుకోవాలి. యోహాను ద్వారా ప్రకటన గ్రంథం ఈ లోకానికి అందించబడాలి. పరలోక రాజ్యం గురించిన అంశాలు, అదే రీతిగా రెండవ రాకడు గురించిన అంశాలు, పరలోక రాజ్యంలో ఏం జరగబోతున్నాయో, ఆ తర్వాత యుగాంతం గురించిన విషయాలు యోహాను చేత దేవాదేవుడు సర్వ ప్రపంచానికి ఇవ్వాలనుకున్నాడు. హల్లెలూయా.